అది కాదు మౌని నేను చెప్పేది విను మా అమ్మ నాన్న ఊరేళ్ళారు పని మనిషి కూడా వెళ్ళిపోయింది ప్రియాన్ తీసుకొని వెంటనే ఇక్కడికి వచ్చాయి నువ్వు ఇంకేం చెప్పకు నేను ఫోన్ కట్ చేస్తున్నా కరెక్ట్ గా 10 నిమిషస్ లో మీరు ఇద్దరు ఇక్కడ ఉండాలి ఏంటి ఫ్రిజ్ లో ఏమీ లేవు ఒక ఫ్రూట్ లేదు ఒక ఫ్రూటీ లేదు చెత్త ఫ్రిజ్ ఇదొకటి దీనికి ఎప్పుడు తిండికోలే హాస్టల్ లో ఉన్నంత సేపు ఫుడ్ తింటుంది బయటికి వస్తే మన బుర్ర తింటుంది బాబోయ్ పోనిద్దు పిజ్జా వాడికి ఫోన్ చేస్తే పిజ్జా ఆర్డర్ ఇద్దాం లేకపోతే దీని తిండికోలు తట్టుకోవడం చాలా కష్టం నో గుడ్ డే హలో ఆర్డర్ చెప్పగానే ఆకలి తీర్పిన దానంగా ఉంది హౌస్ నంబర్ 42 ఓకే థాంక్యూ నీ పిజ్జా ఆర్డర్ ఇచ్చేసానే థాంక్యూ ఇదేంటి దీనికేం కనిపించింది ఎక్కడికి వెళ్తుంది ఇది వావ్ నా బ్రాండ్ నీది కూడా సేమ్ బ్రాండా ఏయ్ అది అక్కడ పెట్టవే అది మా డాడీది మిలిటరీ సరుకు మిల్చీదా అయితే యుద్ధం ప్రకటించాల్సిందే మొత్తం నేనే ఇస్తా అప్పుడు వార్ వన్ సైడ్ అయిపోతుంది అప్పుడు నా పని అయిపోద్ది అది అక్కడ పెట్టు వా నువ్వు ఒక దాన్వి ఉన్న చోట ఉంచావు అన్ని పడేస్తావు ఏయ్ ఏంటి ఇది ఇదేదో మంత్రగాడు ముగ్గేసినట్టుంది నువ్వు చెప్పింది కరెక్టే ఇది ఒక మంత్రంతో కూడిన యంత్రం ఈ మంత్రం ఏంటి యంత్రం ఏంటి చెప్తాను రండి పదండి కూర్చోండి ఏవి నీకు ఒకసారి నేను చెప్పాను కదా స్పిరిట్ గేమ్ అని అదేనే ఇది స్పిరిట్ గేమా ఓ ఆత్మలయో వస్తాయంటారు ఆ గేమేనా అదేనే ఇది నువ్వు ఎప్పుడైనా ఆడేవా జస్ట్ విన్నానంతే అమ్మో నాకు ఈ దయ్యాలంటే భయం అయినా ఈ దయ్యాల గేమ్ ఏంటి ఏయ్ చెప్తాను వినవే స్పిరిట్ గేమ్ అంటే ఆత్మని ఆహ్వానించడం ఆహ్వానించడం అంటే ఆత్మని బొట్టు పెట్టి పిలవడం అన్నమాట కరెక్ట్ చైనా జపాన్ దేశాల్లో ఈ ఆట ఎక్కువగా ఆడతారు నిజమా దీన్ని ఎలా ఆడాలి ప్లీజ్ చెప్పవే హే వద్దే బాబు నాకు దయ్యాలంటేనే భయం ఇక వాటితో ఆడలేందుకు పిరికిదానా భయం ఎందుకే ఇది జస్ట్ గేమ్ ఎలా ఆడాలో చెప్తాను విను ఇదిగో మనం ఇక్కడ కాయిన్ పెట్టి దాని మీద మన ముగ్గురం వేలు పెట్టి కమాన్ స్పిరిట్ అని పిలవాలి కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఆత్మలవుతారంట కదా అలాంటి ఆత్మలు పిలిచి వాటి గురించి తెలుసుకోవడమే ఈ గేమ్ ఆ తర్వాత వచ్చిన ఆత్మని నీ పేరేంటి నువ్వెలా చనిపోయావు అని అడుగుతాం వచ్చిన ఆత్మ పేరు రవి అనుకో ఇదిగో ఈ కాయిన్ మీద వేలు పెట్టి ఆర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఏ దగ్గరికి వచ్చి తర్వాత వి దగ్గరికి వచ్చి చివరిగా ఐ దగ్గరికి వస్తే వచ్చిన ఆత్మ పేరు రవి అని మనకు అర్థమవుతుంది అలాగే చనిపోయిన వారి వయసు కూడా ఈ నంబర్స్ ద్వారా మనకు తెలుస్తుంది అంటే మనం వేసే క్వశ్చన్స్ కి కాయిన్ ద్వారా సమాధానం ఇస్తుందన్నమాట నాకు అసలే భయం ఈ టైంలో ఆత్మల్ని పిలవడం అవసరం అంటావా నువ్వేంటి ఇంత పెరిగిదానివి నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నావు హలో హలో నేనేం దానంత పెరిగిదాని కాదు ఐఎమ్ రెడీ లెట్స్ ప్లే ది గేమ్ సరే లెట్స్ స్టార్ట్ హే వద్దే ప్లీజ్ నాకు భయమే ఏయ్ ఏం కాదే నేను ఉన్నాను కదా ఏమే ఆ కబోర్డ్ లో క్యాండిల్స్ ఉంటాయి వెళ్ళి తీసుకురా సరే క్యాండిల్స్ ఎందుకే ఆత్మలు ఎక్కువ వెళ్తురుంటే రావు అందుకే ఈ గేమ్ ని క్యాండిల్ లైట్స్ లోనే ఆడతారు కమ్ ఆన్ తొందరగా తీసుకురా వస్తున్నానే ఇదిగో తెచ్చిసా ఏయ్ ఇది అక్కడ పెట్టు ఏహే పెట్టు ఏ మౌని నువ్వు వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసిరా లైట్స్ ఆఫ్ చేయొద్దు ప్లీజ్ నాకు భయమే ఇలాగే ఆడదాం కావాలండి ఇలా ఆడితే ఆత్మలు కాదు కదా ఆఖరికి నీ లవర్ కూడా రాడు నువ్వు వెళ్ళి ఆఫ్ చేసిరా సరే పవర్ కట్ కరెంట్ కూడా పోయింది ఏంటి పర్ఫెక్ట్ టైం లో పవర్ కట్ అయ్యింది అవునే హ్యాపీగా ఆడొచ్చు ఇప్పుడు మన గేమ్ మొదలు పెడుతున్నాం ఏవే నీ దగ్గర ఉన్న కాయిన్ ఇవ్వు కాయిన్ మీద వేలు పెట్టాక ఆత్మ వస్తుంది ఎలా వచ్చిన ఆత్మని అలాగే పంపించాలి మధ్యలో కాయిన్ మీద నుంచి వేలు మాత్రం తీయకూడదు
చేస్తే వచ్చిన ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. అప్పుడు మనం డేంజర్ లో పడతాం. జాగృత. కమ్ ఆన్ స్పిరిట్, కమ్ ఆన్ స్పిరిట్. అది ఆకలి ఆకలి నేర్చిందిగా పిజ్జా వచ్చిందని చెప్పు, అదే బయటికి వస్తుంది. థాంక్స్. పిజ్జా వచ్చింది, త్వరగా రా. ప్రియా, పిజ్జా వచ్చింది, నువ్వు వస్తావా మమ్మల్ని తినేయమంటావా? ప్రియా, 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 ఆ
చచ్చిపోయి 5 నిమిషాలైంది. ఏమైంది ప్రియా? ప్రియా చనిపోయి 10 నిమిషాలైంది. దరిద్రంగాకపోతే ఆత్మను పిలిచి ఆటలేంటి? పిరికి వాళ్ళు ధైర్యవంతులైతే ధైర్యవంతులు పిరికి వాళ్ళు అవుతారు. అందుకే భయంతో బకెట్ తన్నేసింది. ఏయ్, స్పిరిట్ గేమ్ ఆడితే నిజంగా దయ్యాలు వస్తాయా? ఏమో, చైనా జపాన్ దేశాల్లో బాగా నమ్ముతారంట. పోవాల్సిన ప్రాణం పోయాక దయ్యం వస్తే ఏంటి రాకపోతే ఏంటి? ఈ గేమ్ ఎప్పుడైనా వాడవా? ఒకసారి హాస్టల్లో ఆడదామని ట్రై చేసాం. దయ్యం వచ్చిందా? లేదు, మా వాడని వచ్చింది. ఒక పని చేద్దాం, మనం అందరం స్పిరిట్ గేమ్ ఆడదామా? అర్ధరాత్రి అడవిలో వద్దు బాబు, నాకు భయం. ఎక్కడికి? బాగా చలిగా ఉంది, కార్లో జరిగినది వెళ్ళి తెచ్చుకుంటా. తోడ్రమ్మంటావా? అంత అవసరం లేదు బంగారు. ఏయ్, చీకట్లో భయపడతాయేమో, జాగ్రత్త వెళ్ళు. హే, నాకేం భయం లేదు, 2 మినిట్స్ లో వచ్చేస్తా. నేను వచ్చేంత వరకు కథ స్టార్ట్ చేయదు, ఓకేనా? సరేనే. డ్రైవర్, డ్రైవర్ ఎక్కడ చచ్చాడు వీడు? మిడిపడ్లేడు. కార్లో ఒక్క పోస్తుంటే పక్కకెళ్ళాను. సరే సర్లే, కార్లో కూర్చోపో. దొంగ సచ్చినాడు, భయపెట్టి చంపాడు. కార్ కింద బాంబు పెట్టి చంపేయాలి వీడిని. సార్, ఇప్పుడు కాఫీ తీసుకొచ్చారు సార్? నాకు కాఫీ తీసుకో. కాఫీ తీసుకో. ఇందాక మీరు ఇక్కడ? ఇక్కడేంటి, ఇప్పుడేగా నేను కాఫీ తీసుకొని వచ్చాను, కాఫీ తీసుకో. ఇందాక? హలో సార్. నేను